హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా నా స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నాను సో ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ పైన అయ్యింది నేను సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తాకి కూర్చొని అందరివి చక్కగా నీట్గా స్టిక్ అయితే చేసేసాను డీటెయిల్స్ అన్ని ముందుగానే ఫిల్ చేసి ఉంచాను ఇప్పుడైతే ప్రతిదీ కూడా క్రాస్ చెక్ చేసుకుంటున్నాను వెదర్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా మెన్షన్ చేసామా లేదా అన్నది అడ్రస్ ప్రోపర్గా మెన్షన్ చేసామా లేదా ఫోన్ నెంబర్ ఎక్కడైనా మర్చిపోయామా ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు చెక్ వెరీ వెరీ కేర్ఫుల్లీ మెయిన్ వైల్ నాకు అనిపించింది ఇది ఒక చిన్న వ్లాగ్ లాగా పోస్ట్ చేద్దామని చెప్పేసి అని అండ్ నా ఛానల్లోని నేను చాలా మేజర్ చేంజెస్ అయితే తీసుకురాబోతున్నాను ఫర్దర్ వీడియోస్లోని నేను వాటి కోసం చెప్తాను సో ఛానల్ ఏమైతే ఇప్పటికే మార్చేసి ఉన్నాను మీరు గమనించినట్లయితే కనుక సో వ్లాగ్ లాగా చిన్నగా చేద్దాం అనిపించింది ఓకే లెట్స్ గివ్ ఏ ట్రై అని చెప్పేసి చిన్నగా అలాగా షూట్ చేసాం అనమాట ఇది మా థర్డ్ బ్యాచ్ ఆఫ్ బ్యూటీషియన్ కోర్స్ది అండి సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ చేస్తున్నాము ఇందులో బ్యూటీషియన్ కోర్స్ అండ్ మేకప్ కోర్స్ రెండిటివి ఉన్నాయి అండ్ ఇది బేసికలీ మేము ఆఫర్ చేసేది వచ్చేసి ఆన్లైన్ బట్ సర్టిఫికేట్స్ మాత్రం మేము వర్చువల్గా ఇవ్వడానికి ఇష్టపడట్లేదు మాన్యువల్గా మేము వాళ్ళకి పోస్ట్ చేసి పంపిస్తామన్నమాట ఎందుకంటే వాట్ ఎవర్ వాళ్ళు బయటికి వచ్చే అవకాశం లేక అంత ఫీజ్ ఎఫోర్డ్ చేయలేక నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు బట్ వై టు కాంప్రమైజ్ ఆన్ సర్టిఫికేట్స్ సో అందువల్ల నేను వర్చువల్గా కాకుండా డైరెక్ట్ మాన్యువల్ సర్టిఫికేట్స్ వాళ్ళ అడ్రస్సెస్కి పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఆల్మోస్ట్ అన్ని సర్టిఫికేట్స్ ఇప్పటికైతే ఈ బ్యాచ్ వాళ్ళవి రాసేసాను అనమాట అండ్ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి పట్టుకొని వెళ్ళాలి పట్టుకొని వెళ్ళి వాటిని పోస్ట్ అయితే చేయాల్సి ఉంది ఈ సర్టిఫికేట్స్ రాసేటప్పుడు స్టూడెంట్స్ మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి చూడండి ప్రతి సర్టిఫికేట్ రాసేటప్పుడు వాళ్ళతో మనకున్న ఎక్స్పీరియన్సెస్ ఆల్మోస్ట్ లైక్ వీళ్ళతో ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ఆఫ్ జర్నీ ఉన్నప్పటికీ కూడా బాగా గుర్తుండిపోతారు రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ బ్యాచ్ ప్రతి స్టూడెంట్ కూడా నాకు చాలా మంచిగా గుర్తుంటారు ఏ స్టూడెంట్ని కూడా బేసికలీ నెగిటివ్గా అనుకోము ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంతూజియాజంతో ఉంటారు కొంతమంది ఫాస్ట్గా నేర్చుకోవాలి ఎక్కువ నేర్చుకోవాలి అని అనుకుంటారు కొంతమంది తక్కువ నేర్చుకున్న పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటారు సో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ని మా ముందుకు తీసుకొస్తారు అండ్ వాటిని ఫుల్ఫిల్ ఖచ్చితంగా చేయాలని మేము అనుకుంటాం అన్నమాట సో ఆ ఫుల్ఫిల్ చేసే క్రమంలోని ఆ జర్నీ ఉంటుంది చూడండి ఇట్ ఈస్ వెరీ స్వీట్ ఎప్పటికీ మర్చిపోలేనట్లుగా ఉంటుంది అండ్ యూట్యూబ్ ద్వారానే నాకు టీచ్ చేయాలి అన్న ఒక ఆలోచన వచ్చింది నాకు ఆఫ్లైన్లోని ఆన్లైన్లోని కూడా స్టూడెంట్స్ని నాకు యూట్యూబే ఇచ్చింది ఇంత నాకు యూట్యూబ్ చేసిన హెల్ప్ ఇంకెవరూ చేయలేదన్నమాట సో ఇంత హెల్ప్ చేసిన యూట్యూబ్కి అయితే మాత్రం నేను ఖచ్చితంగా రుణపడిపోయి ఉంటాను అండ్ నా స్టూడెంట్స్ దే ఆర్ వెరీ లవ్లీ నా ప్రతి సిచ్యువేషన్లోని కూడా నాకు చాలా చాలా సపోర్ట్గా ఉంటారు లైక్ కొన్నిసార్లు నా హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ లేకపోతే ఇంకా ఏ రీజన్ వల్ల అయినా కానీ నేను క్లాసెస్ తీసుకోలేకపోయినా ఆల్మోస్ట్ దే అడ్జస్ట్ అనమాట ప్రతీది కూడా వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకొచ్చారు అండ్ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీరు చేసిన సపోర్ట్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా మర్చిపోలేనిది అండ్ ఫర్దర్ గా కూడా నేను బ్యాచెస్ చేస్తాను యాక్చువల్లీ ఆపాలి అని అనుకున్నాను బట్ ఆపడం కన్నా కూడా కంటిన్యూ చేయడం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ద ఎంక్వైరీస్ అలాంటివి అనమాట సో ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది మీరు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఇచ్చాను సో ప్లీజ్ డోంట్ కాల్ జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను మీకు ప్రతి మెసేజ్కి కూడా రిప్లై ఇస్తాను కాల్స్ చేస్తే నేను అటెండ్ చేయొచ్చు చేయకపోవచ్చు సో ప్లీజ్ డోంట్ కాల్ మెసేజ్ చేయండి నేను రెస్పాండ్ అయితే అవుతాను సో పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసాము ఇన్ని పోస్ట్లు కరెక్ట్గా ఫస్ట్ అయితే లంచ్ టైంకి వెళ్ళాము అనమాట లంచ్ టైం అయిపోతుంది అని చెప్పేసి మేము టూకి అరౌండ్ వెళ్ళాము బట్ వాళ్ళు లంచ్ టైం అండి ఇది అని చెప్పేసి అన్నారు ఓకే ఫైన్ విల్ కమ్ ఆఫ్టర్ వన్ అవర్ అని చెప్పేసి మళ్ళీ త్రీ ఓ క్లాక్ అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అన్ని పోస్ట్లు చూసి ఆమె అయితే అయితే ఇప్పుడు చేయలేము మేము ఒక ఫైవ్ టు సిక్స్ చేస్తాము అంతే అని ఓకే మేము వెయిట్ చేస్తాం నో ఇష్యూస్ అని చెప్పాము తనైతే పెట్టేసి మీరు వెళ్ళండి మేము చేస్తామన్నారు బట్ సర్టిఫికేట్స్ కదా నేను ఛాన్స్ తీసుకోలేను అనమాట నేనే హెల్ప్ చేస్తానండి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఈ బార్ కోడ్స్ ఇవన్నీ కూడా నేనే స్టిక్ చేసుకున్నాను అండ్ ఈలోపు అక్కడ ఇంకొకరు మాకు వచ్చి హెల్ప్ చేశారనమాట అండ్ తను చాలా ఫాస్ట్గా టోటల్ డీటెయిల్స్ అన్నిటినీ ఎంటర్ చేసి ఎందుకంటే ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ ఒక్కటే కామన్ ఉంటుంది వాట్ ఎవర్ టూ అడ్రస్సెస్ ఉంటాయో ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి ఉంటాయన్నమాట సో వాళ్ళకి కొంచెం కష్టం అయితే అవుతుంది వాళ్ళని మనం ఏం అంటానికి లేదు సో టోటలీ అన్నిటికీ కూడా బార్కోడ్స్ నీట్గా స్టిక్ చేసేసి మేము అడ్రస్సెస్ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తా ఉంటే వాళ్ళు ఎంటర్ చేసేసేవారు అనమాట సో అలాగ జరిగింది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ లైక్ చాలా సాటిస్ఫాక్షన్ ఉన్న రోజు ఎందుకంటే సర్టిఫికేట్స్ తీసుకోవడానికి స్టూడెంట్స్ ఎంత ఎగ్జైట్ అవుతారో ఇచ్చేటప్పుడు కూడా మేము అంతే ఎగ్జైట్ అవుతాం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి